రాష్ట్ర వ్యాప్తంగా జోరు వానలు పడుతున్నాయి హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వాగులు వంకలు పూర్తిస్థాయిలో జలకాలను సంతరించుకున్నాయి రెండు రోజులుగా ముసురు పట్టడంతో సాగు పనులు జోరందుకుంటున్నాయి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది రాష్ట్ర వ్యాప్తంగా ముసురు పట్టుకుంది రెండు రోజులుగా వర్షాలు కొనసాగుతున్నాయి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జోరువానలు పడుతున్నాయి నిజామాబాద్ శివార్లో గోపనపల్లి ఉన్నత పాఠశాల వర్షపు నీటితో చెరువును తలపించింది దీంతో బడికి వచ్చిన విద్యార్థులు తీవ్ర అవస్థలు పట్టారు లేని వానలతో వాగులు వంకలు జలకలు సంతరించుకున్నాయి పలుచోట్ల తాత్కాలిక వంతెనలు కొట్టుకుపోయాయి సిరికొండ మండలంలో గడ్కోల్ తూంపల్లి కప్పలవాగులు జలకలను సంతరించుకున్నాయి నవీపేట్ మండలంలోని జన్నేపల్లి పెద్ద చెరువు అలుగుపారుతోంది నిజామాబాద్ హైదరాబాద్కు వెళ్లే ప్రధాన రహదారిపై రైల్వే ఓవర్బ్రిడ్జ్ పనులకు వర్షంతో అంతరాయం కలిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి జగత్యాల జిల్లా వ్యాప్తంగా వానలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రెండు రోజులుగా ముసురు నెలకొనటంతో రైతులు వరి నాట్లకు సిద్ధమయ్యారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడు రోజులుగా ముసురు పట్టుకుంది లోతట్టు ప్రాంతాల్లోని నివాస సముదాయాల్లో నీళ్లు నిలిచి స్థానికుల అవస్థలు ఎదుర్కొంటున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి వరంగల్ హనుమకొండ కాజీపేటలో రహదారులు జలమయమయ్యాయి హనుమకొండ జిల్లా పరకాలలోని చలివాగు అలుగు పోస్తోంది పైడుపల్లి శివార్లలో కొత్తగూడెంలో ఓ పాత పెంకుటిల్లు కూలి ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి గార్ల శివారులు వాగు ప్రవాహంతో రాంపురం మద్దిపంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ములుగు జిల్లా వెంకటాపురం మండలం చిన్నగంగారం వద్ద పాలెంవాగు జలాశయం ప్రధాన కాలువకు గండిపడింది వాగులు వంకలు పొంగిపొర్లి ఏజెన్సీలోని తిప్పాపురం పెంకవాగు కలిపాక మల్లాపురం రాజపల్లి సహా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ములుగు జిల్లా ఎలిసెట్టిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు గర్భిణులను విపత్తు నిర్వహణ బృందాలు బోటు సహాయంతో వాగు దాటించారు అనంతరం ఏటూరు నాగారం ఆసుపత్రికి తరలించారు ఏటూరు నాగారంలోని ఏజెన్సీ గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ త్రిపాఠి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా రెండు రోజులుగా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేకుండా జోరువాన కురుస్తోంది ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని మండలాల్లో వర్షం కురుస్తోంది ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టులు చెరువులకు జలకళ సంతరించుకుంటున్నాయి గుండాల మండలంలో గుండాల కోడవటంచా లో లెవెల్ వంతెన నుంచి కిన్నెరసాని ప్రవాహంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి గుండాల మండలం చెంబునిగూడెం ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో ప్రహరీ వెంబటి ఉన్న వృక్షం నేలకొరిగింది వర్షం కారణంగా అటువైపు ఎవరూ రాకపోవడంతో ప్రమాదం తప్పింది సత్తుపల్లి నియోజకవర్గంలో బేతుపల్లి చెరువుకు వరద ప్రవాహం పెరిగింది ఎడతెరపులేని వానతో సింగరేణి ఉపరితల బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది కొత్తగూడెం ఇల్లెందు సత్తుపల్లి భూపాలపల్లి పెద్దపల్లి సహా అన్ని ఏరియాల్లో ఓసీలో బొగ్గు వెలికి తీయకపోవడంతో సింగరేణికి తీవ్ర నష్టం వాటిల్లింది రామగుండం ఏరియాలోని నాలుగు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులలో మూడు షిఫ్ట్ల విధులకు ఆటంకాలు ఏర్పడ్డాయి ప్రాజెక్టుల్లోని పని స్థలాల వద్ద భారీగా వరద నీరు చేరడంతో బొగ్గును బయటకు తీసేందుకు అంతరాయం ఏర్పడింది దీనికి తోడు ప్రాజెక్టు ఆవరణలో అధిక శాతం బురద ఉండటంతో భారీ యంత్రాలు కదలలేని పరిస్థితి నెలకొంది నాలుగు ప్రాజెక్టులలో మూడు షిఫ్ట్లకు సంబంధించి సుమారు డెబ్బై వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ముప్పై మూడు అడుగులకు చేరింది ఎగువ నుంచి ఇంకా ప్రవాహం వస్తోంది ఈ రోజు ఉదయం ఇరవై నాలుగు అడుగులు ఉన్న గోదావరి నీటి మట్టం రాత్రి ఏడు గంటలకు ముప్పై మూడు పాయింట్ ఐదు అడుగుల వద్దకు చేరి ప్రవహిస్తోంది ఎగువన ఉన్న కాళేశ్వరం ఇంద్రావతి తాలిపేరు ప్రాజెక్టుల నుంచి వరద నీరు దిగువకు విడుదల చేయడంతో భద్రాచలంలో ఇంకా నీటి మట్టం పెరుగుతుందని కేంద్ర జల వనరుల శాఖ అధికారులు తెలుపుతున్నారు ఇప్పటికే వరద నీరు పెరగటం వల్ల భద్రాచలం స్నాన ఘట్టాల ప్రాంతంలోని చాలా మెట్లు వరద నీటిలో మునిగిపోయాయి దుమ్ముగూడెం మండలం పన్నశాల వద్ద కూడా గోదావరి నీటి మట్టం పెరుగుతూ వస్తోంది వరద నీరు పెరగడంతో పన్నశాల వద్ద గల సీతవాగు పొంగి సీతమ్మ నారచీరల ప్రాంతం వరద నీటిలో మునిగిపోయింది భద్రాద్రి వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతున్నందువల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా సూచించారు భద్రాచలంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో గోదావరి వరదలపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు వరద ముంపునకు గురయ్యే గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు జిల్లాలోని అన్ని మండలాల అధికారులంతా ఆయా గ్రామాలలోనే ఉంటూ ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షించాలన్నారు వరదలకు సంబంధించిన పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు గోదావరి పరివాహక ప్రాంతంలో జాలర్లను వేటకు వెళ్లొద్దని ఆదేశించారు రాష్ట్రంలో రాగలం మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఉపరితల ఆవర్తనం షియర్ జోన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు